ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల నుంచి తిరుపతికి కాలినడకన చేరుకున్న టీటీడీ ఈవో తిరుమలతో పాటు అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాలను పూలవనంలా మారుస్తామని ప్రకటన. హనుమంత వాహనంపై సుందరరాజస్వామి విహారం, తిరుచానూరులో వైభవంగా స్వామివారి అవతారోత్సవాలు. ముత్యపు పందిరి వాహనంపై వేణుగోపాలుని దివ్య దర్శనం, కార్వేటి నగరంలో వైభవపేతంగా వార్షిక బ్రహ్మోత్సవం. తిరుచానూరులో గంగమ్మ జాతర ముగింపు, ప్రత్యేక అలంకారంలో గ్రామదేవత దర్శనం, చల్లని తల్లికి కుంభం సమర్పణ. తిరుమలతో పాటు అలిపిరి నడక మార్గాన్ని పూల మొక్కలతో నందనవనంలా మార్చుతామని టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ప్రకటించారు. బుధవారం సాయంత్రం ఆయన తిరుమలలో నూతనంగా నిర్మిస్తున్న రింగ్ రోడ్ పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇంజనీరింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. తిరుమలను పూల మొక్కలతో సుందరవనంగా తీర్చిదిద్దేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన తెలిపారు. తిరుమలలోని ఖాళీ ప్రదేశాలను ఇప్పటికే గుర్తించామని, ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ద్వారా ఈ ఖాళీ ప్రదేశాలలో పూల మొక్కల పెంపకంపై మాస్టర్ ప్లాన్ రూపొందించామన్నారు. దీని ద్వారా తిరుమల సుగంధ పుష్పాలతో మనోహరంగా మారుతుందన్నారు. ఈ పూల మొక్కల పెంపకానికి శుద్ధి చేసిన వ్యర్థ జలాలను వినియోగిస్తామన్నారు. ఇక తిరుమల నుంచి తిరుపతికి అలిపిరి మెట్ల మార్గంలో కాలినడకన బయలుదేరిన ఈవో మార్గ మధ్యంలో దివ్య దర్శనం టోకెన్ జారీ కేంద్రాలను పరిశీలించారు. అలిపిరి నడక మార్గాన్ని కూడా పూల మొక్కలతో సుందరంగా మార్చుతామన్నారు. అలిపిరి మార్గం పూర్తయిన తర్వాత శ్రీవారి మెట్టు మార్గంపై దృష్టి సారిస్తామన్నారు. ఈ సందర్భంగా టీటీడీ అటవీ విభాగం కృషిని ఈవో అభినందించారు. ఓం నమో వెంకటేశ. ఈ మెట్ల మార్గం మీద మార్గానికి రెండు వైపు కూడా మంచి ఫ్లవరింగ్ ప్లాంట్స్, అదేవిధంగా సుగంధమైనటువంటి ప్లాంట్ స్పీషీస్, ఆరోమాటిక్ ప్లాంట్స్ ఇవన్నీ రెండు వైపు మనం నాటిస్తే నడిచి వస్తున్నటువంటి భక్తులకి బాగా అందమైనటువంటి ఒక మంచి సుగంధమైనటువంటి ఎన్వైరన్మెంటు ఏర్పడిన ఉద్దేశంతో ప్రణాళిక ఒకటి సిద్ధం చేశాం. ముఖ్యంగా పైన ఏదైతే వేస్ట్ వాటరు మనకి ఉన్నటువంటి ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఉన్నాయో దాంట్లో ట్రీట్ అయినటువంటి వాటర్ అంతా కూడా ఘాట్ రోడ్సు, అదేవిధంగా ఈ అలిపిరి నడిచిబాట మీద కింద వరకు పైప్ లైన్స్ వేసుకోవడం జరిగింది. ఆ వాటర్ అంతా కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ప్లాంటేషన్ కార్యక్రమం ప్రారంభించి ఇప్పటికీ మనం 10,000 మొక్కలు, అంటే దాదాపు 5,000 ఏమో ఫ్లవరింగ్ స్పీషీసు, అదేవిధంగా 5,000 అరోమాటిక్ స్పీషీసు ఈ ప్లాంట్స్ నాటారు. చాలా బ్రహ్మాండంగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్సు, అదేవిధంగా వారి కింద ఉన్నటువంటి ఫారెస్ట్ సిబ్బంది అంతా కూడా ఎక్కడ ఎక్స్ట్రా స్టాఫ్ డిప్లాయ్మెంట్ లేకుండా ఈ ప్లాంటేషన్స్ చేశారు, బ్రహ్మాండంగా చేశారు. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ప్లాంటేషన్ ఏదైతే చేసామో దాంట్లో దాదాపు 50-60% మధ్యలో సర్వైవల్ ఉంటే బ్యాలెన్స్ అన్నీ కూడా మళ్ళీ 40-45% ఏదైతే క్యాజువాలిటీ ఉందో ఇవన్నీ కూడా మళ్ళీ మొక్కలు నాటారు. కొన్ని బాగా బ్రహ్మాండంగా హైట్కి పెరిగాయి, కొన్ని ఇంకా చిన్న హైట్లో ఉన్నాయి. అవన్నీ కూడా ఇంకా కంటిన్యూస్గా జాగ్రత్తగా వాళ్ళు వాటరింగ్ అన్ని చేస్తూ, అదేవిధంగా ఎందుకంటే ఇక్కడ వస్తున్న పిల్గ్రిమ్స్ కూడా ఒక్కోసారి కొన్ని ప్లాంట్స్ డ్యామేజ్ చేస్తుంటారు, అదేవిధంగా కొంత వైల్డ్ లైఫ్ మూమెంట్ వల్ల కూడా కొంచెం డ్యామేజ్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా ఇబ్బంది పడుతూనే ఫారెస్ట్ స్టాఫ్ అంతా కూడా బ్రహ్మాండంగా ఈ మొక్కలు నాటారు. వాళ్ళని కూడా హృదయపూర్వకంగా నేను అభినందిస్తూ ఎటువంటి ప్లాంటేషన్ కార్యక్రమం ఇప్పుడు ఇవాళ అలిపిరి మార్గంలో చేశాం, అదేవిధంగా ఈ పూర్తిగా స్టేబుల్ అయ్యాక శ్రీవారి మెట్టు రూట్లో కూడా ఈ కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. ఆ మాస్టర్ ప్లాన్ ప్రకారం పైన తిరుమలలో ఉన్నటువంటి ఓపెన్ స్పేసెస్, పార్క్స్ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా మంచి ఫ్లవరింగ్ స్పీషీస్తో, మంచి కలర్ఫుల్ స్పీషీస్తో గ్రీనింగ్ చేసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి గారు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆదేశాలు జారీ చేశారు. ఇంకొక నెల టెండర్ ప్రాసెస్ పూర్తి అయ్యాక ఆ తిరుమలలో ఉన్నటువంటి ఓపెన్ పబ్లిక్ స్పేసెస్ అన్నీ కూడా మంచి ఫ్లవరింగ్ స్పీషీస్, అరోమాటిక్ స్పీషీస్తో ప్లాంట్ చేసినట్లయితే మంచిగా ఒక స్పిరిచువల్ ఎన్వైరన్మెంట్ ఏర్పడుతుందని చెప్పేసి అయితే ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఉన్నాయి. దానికి అనుగుణంగానే మనం పనులు చేసుకొని దాదాపు ఒక 6 నెలలు డిసెంబర్ నెల లోపల అంతా కూడా ప్లాంటేషన్ కార్యక్రమం పూర్తి చేసుకుంటున్నాం. తిరుచానూరులో శ్రీ సుందరరాజస్వామి వారి అవతార మహోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి.
సిరులు తల్లి శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఉపాలయంగా విరాజిల్లుతున్న శ్రీ సుందరరాజ స్వామివారి అవతారోత్సవాల్లో రెండో రోజైన బుధవారం స్వామివారి హనుమంత వాహన సేవ జరిగింది. ఉత్సవంలో ముందుగా సుందరరాజస్వామివారికి స్నపన తిరుమంజనం జరిగింది. శ్రీకృష్ణ స్వామి ముఖమండపంలో ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేశారు. సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించాక పసుపు చందనం సమర్పించి తులసి మాలలతో అలంకరించి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించారు. ధూపదీప నివేదనలు అర్పించారు. గట్టిగా కస్తూరి అట కలివెట్టి తట్టు పుణుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి. ఆపై సుందరరాజస్వామి వారు ఊంజల్ సేవలో నేత్రపర్వంగా భక్తులను అనుగ్రహించారు. స్వామివారిని సకల సుందరంగా అలంకరించిన అర్చకులు శ్రీకృష్ణ స్వామి ముఖమండపంలోని ఊయలలో వేంచేపు చేశారు. మేళ తాళాల నడుమ స్వామివారి ఊంజల్ సేవ వేడుకగా సాగింది. తరువాత స్వామివారి హనుమంత వాహన సేవ జరిగింది. శోభాయమానంగా అలంకార భూషితులైన స్వామివారిని హనుమంత వాహనంపై వేంచేపు చేసి భాజా భజంత్రుల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు సుందరరాజస్వామివారిని హనుమంత వాహనంపై దర్శించుకుని తన్మయులయ్యారు. బాపు బాపనగా పరగితిగా ఓ పవనాత్మజవో ఘనుడా బాపు బాపనగా పరగితిగా ఓ పవనాత్మజవో ఘనుడా ఓ ఘనుడా. చిత్తూరు జిల్లా కార్వేటి నగరంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో ఏటా బ్రహ్మోత్సవాలను విశేషంగా నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం స్వామివారి ముత్యపు పందిరి వాహన సేవ జరిగింది. రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారిని అర్చక స్వాములు సకల ఆభరణ శోభితంగా అలంకరించి ముత్యపు పందిరి వాహనంపై ఆశీనులను చేశారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో స్వామివారి ముత్యపు పందిరి వాహన సేవ విశేషంగా సాగింది. భక్తులు వేణుగోపాలుని సేవలో పరవశులయ్యారు. తిరుచానూరులోని గ్రామదేవత గంగమ్మ తల్లి ఆలయంలో జాతర ఘనంగా ముగిసింది. రెండు రోజుల పాటు నిర్వహించిన ఈ సంబరంలో భాగంగా చల్లని తల్లి ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు అమ్మవారికి విశేష అర్చనలు జరిపి సకల ఆభరణాలు పూలమాలలతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అమ్మవారికి కుంభం వేసి నివేదనలు అర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారి దర్శనానికి బారులు తీరారు. భక్తి ప్రపత్తులతో గంగమ్మకు మొక్కి పొంగళ్లను నివేదించి మొక్కులు తెచ్చుకున్నారు. తమ నివాసాల నుంచి పిండి దీపాలను వెలిగించుకుని ఆలయానికి ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి నీరాజనాలు సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రవణం మానవ జీవితానికి సార్థకత చేకూర్చేది భగవంతుడి శుభనామ శ్రవణం, దైవనామ స్మరణం. మానవాళి దైనందిన జీవితంలో వినికిడి శక్తి ఎంతో మహత్తరమైనది. అలాంటి దివ్యమైన శక్తిని పుట్టుకతోనే కోల్పోయిన చిన్నారులకు ఉచితంగా చికిత్సను, శిక్షణ అందించే ఉద్దేశంతో అత్యంత ఖరీదైన వైద్య పరికరాల సహాయంతో టీటీడీ నిర్వహిస్తున్న మహాసంస్థ శ్రవణం. శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయసు ట్రస్టు ద్వారా ఎందరో పిల్లలకు వినికిడి భాగ్యాన్ని ప్రసాదిస్తున్న శ్రవణంకు అండగా నిలవండి. శ్రీవారి మెండైన దీవెనలు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333 లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం.
సికింద్రాబాద్ లోని శ్రీ గణపతి ఆలయంలో గణపతి హోమం వేడుకగా జరిగింది. గర్భాలయంలో కొలువైన శ్రీ విఘ్నేశ్వరుని మూలమూర్తికి అర్చక స్వాములు చక్కగా అలంకరణలు చేసి అష్టోత్తర శతనామార్చనలు నిర్వహించి మంగళహారతులిచ్చారు. యాగమండపంలో నెలవైన సిద్ధి బుద్ధి సమేత శ్రీ విఘ్నేశ్వర స్వామి వారికి పూజాదికాలు చేసి శైవాగముక్తంగా గణపతి హోమం జరిపారు. అలాగే గుడిమల్కాపూర్ మార్కండేయ నగర్లోని శ్రీ భవానీ శంకరాలయంలో శిఖర ధ్వజస్తంభ ప్రతిష్టాపనోత్సవాలు కనుల పండుగగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు సాగే ఈ ఉత్సవాల్లో భాగంగా శివపార్వతుల కళ్యాణాన్ని నిర్వహించారు. ముందుగా దేవతా పూజలు, నవగ్రహ, మాతృక, యోగిని, వాస్తు క్షేత్రపాలక, బ్రహ్మాది మండల దేవతా హవనములు, మూలమంత్ర హవనములు, క్షీరాదివాస కార్యక్రమాలు విశేషంగా జరిగాయి. ఆపై ఆలయ ప్రాంగణంలో అందంగా అలంకరించిన వేదికపై శివపార్వతులను కొలువు తీర్చి పలు క్రతువులను జరిపి కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం పుత్తూరులోని శ్రీ కోదండరామాలయం ఉత్సవ కాంతులను వెదజల్లుతోంది. ఆలయంలో జరుగుతున్న స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తులకు ఆధ్యాత్మిక పరవశాన్ని అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్వామివారి చంద్రప్రభ వాహన సేవ జరిగింది. సకల వర్ణశోభితమైన సుగంధ పుష్పాలతో అలంకరించిన కోదండరామ స్వామివారిని చక్కగా తీర్చిదిద్దిన చంద్రప్రభ వాహనంపై ఆశీనులను చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, బాణసంచ వెలుగుల నడుమ రామయ్య తండ్రి చంద్రప్రభపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. మహిళలు స్వామివారిని దర్శించుకుని నారికేళ్ల కర్పూర నీరాజనాలు సమర్పించి ఆశీస్సులు అందుకున్నారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి దేవస్థానం వైకుంఠస్వామి వరద పాయసం మహోత్సవం వైభవపేతంగా నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ దశాబ్దాలుగా ఆలయంలో వరద పాయసం ఉత్సవం నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజాదికాలు చేశారు. విశ్వక్సేనారాధన, కలస ప్రతిష్ట, షోడశోపచారాలను జరిపారు. స్వామి అమ్మవార్లకు పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం చేశారు. పాయసాన్ని వండి స్వామివారికి నివేదించాక కొండమెట్టపై పోశారు. భక్తులు ఆ పాయసాన్ని ప్రసాదంగా స్వీకరించారు. విజయనగరం జిల్లా బొబ్బిలి సమీపంలోని సీతానగరంలో 15వ శతాబ్దం నాటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నిజ జ్యేష్ఠమాసోత్సవాలు కనుల పండుగగా జరిగాయి. భక్తులు కలశాలను శిరస్సున ధరించి ఆలయ ప్రదక్షిణ చేసి స్వామివారికి సమర్పించారు. అర్చకులు లక్ష్మీ నృసింహస్వామివారికి, రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారికి అభిషేకం చేసి వర్ణమయ పుష్పాలతో అలంకరించి నివేదనలు అర్పించారు. అలాగే విజయనగరం జిల్లా సీతానగరంలోని పురాతన వేణుగోపాల ఆలయంలో కళ్యాణోత్సవం జరిగింది. ప్రత్యేక మండపాన్ని ఏర్పాటు చేసి రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారిని వేంచేపు చేశారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కంకణధారణ తదితర క్రతువులను పూర్తి చేశాక మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణాన్ని నిర్వహించారు. అనంతపురం కొత్త ఊరులోని శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఆలయంలో అభిషేకాలు జరిగాయి. దత్తపీఠం ఉత్తరాధికారి శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామిజీ ప్రత్యక్ష పర్యవేక్షణలో నిర్వహించిన అభిషేకాల్లో భక్తులు పాల్గొని ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు. శ్రీ అనఘాదేవి సమేత శ్రీ దత్తాత్రేయ స్వామివారిని సకల ఆభరణాలు, పుష్పాలతో అందంగా అలంకరించి ప్రత్యేక వేదికపై కొలువు తీర్చారు. ఆపై గణనాథుడికి, పరమశివుడికి, శ్రీచక్రానికి జలాభిషేకాలను విశేషంగా నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అదేవిధంగా జిల్లాలోని బుక్కరాయ సముద్రం గ్రామం చెరువుకట్టపై కొలువైన శ్రీ విజయ గణపతి ఆలయంలో పూలంగి సేవ జరిగింది. మాసోత్సవాల్లో భాగంగా గణనాథునికి నిత్య పూజాదికాలు నిర్వహించి అనంతరం వర్ణమయ పుష్పాలతో స్వామివారికి పూలంగి సేవ జరిపారు. ధూపదీప నివేదనలు అర్పించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని రామాలయంలో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు అంకురార్పణతో వేడుకగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా గణపతి పూజ, స్వస్తివాచనం, మాతృక పూజ, పంచగవ్యాసనం, ఋత్విక్వరణం, అఖండ దీపారాధన, అంకురార్పణ నిర్వహించి వాస్తుమోహిని, నవగ్రహ, దిక్పాలక, క్షేత్రపాలక, దేవతా స్థాపనం చేశారు. ఆపై యాగశాల ప్రవేశం, అగ్ని ప్రతిష్ట, గణపతి నవగ్రహ హోమం నిర్వహించారు. స్థాపిత విగ్రహాలకు జలాదివాసం జరిపారు. అలాగే జిల్లాలోని చేగుంట మండలం చిన్న శివనూరులో నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలను కనుల పండుగగా నిర్వహించారు. 3 రోజుల పాటు నిర్వహించిన ఈ ఉత్సవాల్లో భాగంగా కలశస్థాపన, పుణ్యాహవచనం, గణపతి పూజ, అగ్ని ప్రతిష్ట చేశారు. ఆపై హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. యంత్ర ప్రతిష్ట, అమ్మవారి విగ్రహ ప్రతిష్ట, ప్రాణప్రతిష్ట కార్యక్రమాలను జరిపి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. కడప జిల్లా ప్రొద్దుటూరులోని రామేశ్వరంలో నెలవైన శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఆలయంలో వేణుగోపాల స్వామి వారికి క్షీరాభిషేకం జరిగింది. గురు రాఘవేంద్రుని ఆలయంలో ఉపాలయంగా విలసిల్లుతున్న వేణుగోపాల స్వామి వారికి అర్చకులు క్షీరంతో అభిషేకం చేశారు. ఆపై పట్టువస్త్రాలు, మల్లెమాలలతో అలంకరించి అష్టోత్తర శతనామావళి జరిపి కర్పూర హారతులిచ్చారు. తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో అధ్యయనోత్సవాలు వైభవపేతంగా ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లను చక్కగా అలంకరించి ఆలయ ఆవరణలోని వేదికపై కొలు తీర్చారు. గణపతి పూజ, నవగ్రహ పూజాదికాలు చేశారు. వేదపారాయణం జరిపి నివేదనలు, హారతులు సమర్పించారు. కరీంనగర్ జిల్లాలోని చిన్నగుట్ట ఆంజనేయ స్వామివారి ఆలయంలో చందన పూజలు జరిగాయి. చందన శోభితంగా అనుగ్రహిస్తున్న ఆంజనేయ స్వామివారిని కన్నులారాగాంచి భక్తులు పరవశులయ్యారు. ఆలయం చుట్టూ 11 ప్రదక్షిణలు చేసి స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా తునిలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో స్వామివారు విశేషంగా భక్తులకు దర్శనమిచ్చారు. ప్రాతకాలమే గణనాథుడికి అర్చకులు పంచామృతాభిషేకం చేశారు. తర్వాత పుష్పమాలలతో అలంకరించి అష్టోత్తరాలను పారాయణం చేస్తూ గరిక పూజలు చేశారు. పుష్పార్చన నిర్వహించి హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని జయగణేశ స్మరణలతో తరించారు. అలాగే కోరిన కోరికలు తీర్చే కల్పతరువుగా భాసిల్లుతున్న తునిలోని శ్రీ దారాలమ్మకు పంచామృతాభిషేకం జరిగింది. అమ్మవారి జన్మ నక్షత్రం పూర్వభాద్రను పురస్కరించుకుని మూలమూర్తికి అర్చనలు, ఆరాధనలు జరిపి నీరాజనాలు సమర్పించారు. ఉత్సవమూర్తికి పంచామృతాలతో అభిషేకం చేసి హారతులిచ్చారు. నెల్లూరు జిల్లా గూడూరులోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి ఏకాంత సేవను నయన మనోహరంగా నిర్వహించారు. రత్నఖచ్చిత వజ్ర వైఢూర్యాలు, సుగంధ పుష్పాలతో వైభవపేతంగా అలంకరించిన ప్రసన్న వెంకటేశ్వర స్వామివారిని శేషపాన్పుపై ఉభయ దేవేరుల సమేతంగా వేంచేపు చేశారు. మధుర పదార్థాలు, ఫలాలను స్వామి అమ్మవార్లకు నివేదనగా అర్పించి ఏకాంత సేవను నిర్వహించారు. భక్తులు స్వామివారిని మనసారా సేవించి తన్మయులయ్యారు. తిరుపతి శివజ్యోతి నగర్లో శ్రీ వరసిద్ధి వినాయక ఆలయ నూతన విగ్రహ ప్రతిష్టా మహోత్సవాలు వేదోక్తంగా జరుగుతున్నాయి. ఈ నెల 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా 3వ రోజైన బుధవారం ఉదయం కలశస్థాపన, కలశారాధన కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. అనంతరం విఘ్నాధిపతి వినాయకుడికి, శ్రీ సుబ్రహ్మణ్య స్వామివార్లకు శాస్త్రోక్తంగా పాలాభిషేకం నిర్వహించి నివేదనలు సమర్పించారు. నెల్లూరు జిల్లా పెద్ద గోవిందపల్లిలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం గోవిందనామ స్మరణతో మారుమోగింది. తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణోత్సవ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణం ఆలయ ప్రాంగణంలో వైభవపేతంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఉత్సవాలను సర్వాభరణ భూషితంగా పుష్పహార శోభిత కళ్యాణ వేదికపై వేంచేపు చేసిన అర్చక స్వాములు ఆగమోక్తంగా కళ్యాణం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు తన్మయత్వంతో గోవిందుడి కళ్యాణోత్సవాన్ని తిలకించి పులకించారు. శ్రీశైల మహాక్షేత్రం శివయ్య ప్రియభక్తుడు నందీశ్వరుడి అభిషేక సేవతో కాంతులేనింది. త్రయోదశి మంగళవారం ప్రదోష సమయంలో 4 వేదాలను పాదాలుగా కలిగిన ధర్మస్వరూపం నందీశ్వరుడికి దేవస్థానం ఆధ్వర్యంలో అత్యంత రమణీయంగా ప్రదోషాభిషేకం జరిగింది. శనగల బసవన్నగా నీరాజనాలు అందుకుంటున్న నందీశ్వరుడి సన్నిధిలో ముందుగా గణపతి పూజ, సంకల్ప పూజ జరిగాయి. ఆపై బసవన్నకు అర్చకులు పంచామృతాలు, పండ్లరసాలు, మంగళ ద్రవ్యాలతో పురుష వృషభ సూక్త పఠన సహితంగా అభిషేకం నిర్వహించి నానబెట్టిన శనగలను నివేదనగా అందజేసి కర్పూరాహారతులు, ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా టేకిలోని శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో నూతన ఉత్సవర్ల సంప్రోక్షణ కార్యక్రమాలు విశేషంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా లక్ష్మీ నృసింహ కళ్యాణం కమనీయంగా జరిగింది. ఉభయ దేవేరి సమేతంగా లక్ష్మీ నృసింహుడి ఉత్సవర్లను ప్రత్యేక వేదికపై కొలువు తీర్చి ఆగమోక్తంగా కళ్యాణం నిర్వహించారు. భక్తులు జయ జయ నృసింహ, లక్ష్మీ నృసింహ అంటూ శరణు వేడుతూ స్వామివారి కళ్యాణోత్సవాన్ని వీక్షించి పునీతులయ్యారు. చిత్తూరు సమీపంలోని కొంగారెడ్డిపల్లిలో నూతనంగా నిర్మించిన శ్రీ నాగవిఘ్నేశ్వర సహిత రాజరాజేశ్వరి దేవి ఆలయంలో అమ్మవారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. ఆదిశక్తి అంశగా నీరాజనాలు అందుకుంటున్న శ్రీ రాజరాజేశ్వరి దేవిని పుష్పతోరణాలు, పసిడి హారాలు, సకల ఆయుధాలతో సర్వ శుభకారిణిగా ప్రత్యేక వాహనంపై కొలువు తీర్చారు. అనంతరం డప్పు వాయిద్యాలు, సంప్రదాయ నృత్యాల నడుమ వేడుకగా ఊరేగింపు నిర్వహించి హారతులు అందజేశారు. ఇక బెజవాడ నగరం రామభక్తుడి సేవలో పునీతమైంది. ఇటు సత్యనారాయణపురం శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామివారి సన్నిధితో పాటు అటు శివరామకృష్ణ క్షేత్రం, ఆంజనేయ మందిరం, పాతబస్తీ హనుమాన్ ఆలయాలు దాసభక్తుడి ఆరాధనలతో శోభిల్లాయి. ఇక సత్యనారాయణపురంలోని శ్రీ వళ్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి సన్నిధానం షణ్ముఖ అర్చనలతో కాంతులేనింది.
జ్యేష్ఠమాస పూజల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు అర్చకులు సైభాగముక్తంగా సుగంధాభిషేకం నిర్వహించారు. అభిషేకానంతరం పలు రకాల నివేదనలను అందజేసి హారతులు సమర్పించారు. అనంతపురం కొత్త ఊరిలోని శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని దత్తపీఠం ఉత్తరాధికారి శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామి సందర్శించారు. ఈ సందర్భంగా లోక కళ్యాణార్థం ఆలయ ప్రాంగణంలో మన్యసూక్త పవమాన హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు స్వామీజీ అనుగ్రహ భాషణం చేశారు. అలాగే ఇటు విశాఖ మహానగరం చిన్నముషుడివాడ శారదాపీఠంలో శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి మంగళాశీస్సులతో విశ్వ సంక్షేమాన్ని కాంక్షిస్తూ శ్రీ మహాగణపతి హోమం ఘనంగా జరిగింది. వేదపారాయణంతో భక్తి ప్రపత్తుల నడుమ హోమాన్ని పూర్తి చేసిన ఋత్వికులు అనంతరం పలు రకాల మంగళ ద్రవ్యాలను హోమగుండానికి అర్పిస్తూ మహాపూర్ణాహుతి సమర్పించారు. నంద్యాలలోని శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో స్వామివారికి జ్యేష్ఠమాసం బుధవారం సందర్భంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. పలు రకాల అభిషేక ద్రవ్యాలతో స్వామివారికి అభిషేక సేవ పూర్తి చేసిన అనంతరం పుష్పమాలలతో అలంకరించి ధూపదీప నివేదనలు అందజేశారు. ఇటు శ్రీ చంద్రశేఖర సమేత కాళికాంబదేవి మందిరంలో అమ్మవారికి అష్టదళ పాద పద్మారాధన సేవ మనోహరంగా సాగింది. జ్యేష్ఠమాస పూజాధికారులో భాగంగా ఈశ్వరి కాళికాంబదేవిని పుష్పశోభితంగా కొలువు తీర్చి సహస్ర నామార్చనతో వేడుకగా అష్టదళ పాద పద్మారాధన నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో జగన్మాత సేవలో పాల్గొని మంగళ నీరాజనాలు సమర్పించారు. జడ్చర్లలోని శ్రీ అభయాంజనేయ స్వామివారి దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజాధికారులు జరిగాయి. సింధూర వర్ణ శోభిత పవనసుతుడిని తమలపాకులతో అర్చించిన భక్తులు ఆపై భక్తితో ప్రణమిల్లి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అలాగే నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లిలోని శ్రీ ఆంజనేయ స్వామివారి సన్నిధిలో పంచామృతాభిషేకం భక్తిరసభరితంగా జరిగింది. అంజనీసుతుడికి అర్చకులు పలు రకాల అభిషేక ద్రవ్యాలతో సుందరంగా సింధూర పూరిత అభిషేకాన్ని పూర్తి చేసి ఆనంద కర్పూర హారతులు అందజేశారు. భక్తులు భక్తి తన్మయత్వంతో రామభక్తుడిని భజనలతో కీర్తించి పరవశించారు. చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలోని మామడుగు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం గోవిందనామంతో ప్రతిధ్వనించింది. శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారి ఉత్సవాలకు ప్రత్యేక అలంకరణలో విశేష ఆరాధనలు జరిపారు. భక్తులు బారులు తీరి దేవదేవుడిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమలలోని నాగనీరాజన వేదికపై బుధవారం వీణ కచేరి కార్యక్రమం జరిగింది. కేరళకు చెందిన బైజు రజీద్ బృందం ప్రదర్శించిన వీణావాద్యం భక్తులను ఆకట్టుకుంది. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో బుధవారం భజన కార్యక్రమం జరిగింది. తమిళనాడుకు కుంభకోణం గోవిందపురానికి చెందిన శ్రీ మురళీధర దాస్ బృందం ప్రదర్శించిన భజనలు భక్తుల్లో భక్తి భావాలను పెంపొందించాయి. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 67,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ సర్వదర్శనం భక్తులు 21 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.